ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చెప్పాను కదండి, మేము చేసే చిన్న వ్యాపారము అతి తక్కువ పెట్టుబడితో, అలాగే ఇంట్లో ఖాళీగా ఉన్న మహిళలకు ఉపయోగపడే వ్యాపారం గురించి చెప్తున్నాను. అలాగే ఇది ఎవరైతే శాలరీ అనేది తక్కువ వస్తుందో వాళ్ళు కూడా ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది చాలా తక్కువ పెట్టుబడి, అంటే మన దగ్గర 3,000 అలా ఉన్నా కానీ దీన్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఇలా స్టార్ట్ చేసుకొని నెలకి 25,000 మన ఓపికను బట్టి మనం 30,000 దాకా సంపాదించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు నేను మీకు లవంగాలు చూపిస్తున్నాను. ఈ లవంగాలు వచ్చేసరికి కేజీ దగ్గర 950 దగ్గర నుంచి 1200 దాకా ఉంటుంది. ఎందుకంటే చిన్న సైజ్ దగ్గర నుంచి పెద్ద సైజ్ వరకు, ఇప్పుడు నేను మీకు చూపిస్తుంది చిన్న సైజు, అంటే 1000 రూపాయలు పడింది. దీంట్లో పెద్ద సైజు ఉంటుందన్నమాట, అవి వచ్చేసరికి 1200 అలా పడతాయి. అవి తీసుకోవటం వల్ల అట్టలు అనేవి ఎక్కువ అవ్వవు, చాలా తక్కువ అవుతాయి, అలాగే మనకి లాభం అనేది తక్కువ వస్తుంది. ఇవి చిన్న సైజు, ఇవి తీసుకోవటం వల్ల మనకి రూపాయి లాభం అనేది ఎక్స్ట్రా కనబడుతుంది. అందువల్ల మనం మ్యాక్సిమం చిన్న సైజు తీసుకునేటట్టు ప్రిఫర్ చేయాలి. ఇక్కడ వచ్చేసరికి నేను ఈ కప్పుతో పోస్తున్నాను, అది కూడా ఆ కప్పులో హాఫ్ వరకే పోస్తున్నాను. ఈ ప్యాకెట్కి వచ్చేసరికి ఈ లవంగాలు అనేవి 20 అలా ఉంటాయి. చిన్న సైజు వచ్చేసరికి మనం 20 వేసుకోవాలన్నమాట. అదే పెద్ద సైజు వేసుకోవాలి, క్వాలిటీ తీసుకోవాలి బాగా అని అనుకుంటే మాత్రం 15 అలా వేసుకోవాలి. ఇవి చిన్న సైజు, ఇవి క్వాలిటీ లేవనుకోవద్దు, ఇవి కూడా క్వాలిటీయే, కాకపోతే సైజు అనేవి చిన్నవి అన్నమాట. ఇవి వచ్చేసరికి మనం 20 కాయలు వేయాల్సి వస్తుంది. మీరు లెక్క పెట్టి వేసుకుంటానంటే ఓకే, లెక్క పెట్టలేము అనుకునే వాళ్ళు మాత్రం ఇంటి దగ్గర మీ షాపు ఉంటే మాత్రం అక్కడ ఆ షాపులో శాంపిల్ తీసుకొని మీరు కొలత ప్రకారం పోసుకోండి. కాదు లెక్కేసుకొని పోసుకుంటాం అనుకునే వాళ్ళు మాత్రం చెప్పాను కదండి, చిన్న సైజు వచ్చేసరికి 20 వేయాలి. ఇలా వచ్చేసరికి మనము ఇవి ఈ లవంగాలు అనేవి ఎప్పుడు ఎక్కువ పోతాయి అంటే సమ్మర్ సీజన్లో అయితే చాలా తక్కువ పోతాయి లవంగాలు. అలాగే క్రిస్మస్ కానీ రంజాన్కి కానీ అలాంటి టైంలో ఈ లవంగాలు అట్టలు చాలా బాగా పోతాయండి. అప్పుడు డైలీ వచ్చేసరికి ఒక 25 అట్టలు దాకా పోతాయి. ఒక్కో అట్టకు వచ్చేసరికి ఖచ్చితంగా ఈ వీటి మీద అయితే 12 రూపాయలు, మనం ఎంత 33 కమ్మినా కానీ 12 రూపాయలు లాభం అనేది వస్తుంది. మనం కేజీ వచ్చేసరికి 60 అట్లు పోస్తున్నాం. 60 అట్లు అంటే 1800, 1000 రూపాయలు తీసేసినా 800 రూపాయలు. వాటిల్లో ఒక 100 రూపాయలు మనము కవర్లకు కానీ అట్టలకు కానీ పిన్నులకు కానీ తీసేస్తే మిగతాయి 700 ఉంటాయి. ఒక్కోసారి 60 అట్ల కన్నా ఎక్కువే అవుతాయి, అందుకని 12 రూపాయలు మనం లాభం అనేది వేసుకోవాలి అట్టకు వచ్చేసరికి. చూసారు కదండి, నేను అలా మొత్తం పోసేసుకొని ఇలా సీలింగ్ వేసుకుంటాను. మీకు చెప్పాను కదా, అన్ని వీడియోల్లో చెప్పే ఈ సేలర్ అనేది చాలా తక్కువ రేట్ అండి. మనం 1100 అలా పెట్టి కొనుక్కునే బదులు ఇది చాలా తక్కువ రేటు, ఎందుకంటే మనం స్టార్ట్ చేస్తుంది తక్కువ పెట్టుబడితో కాబట్టి మనం తక్కువ అమౌంట్ ఆఫ్ సేలర్నే తీసుకోవాలి. ఎందుకంటే ఇది 350, 1100 పెట్టి తీసుకుంటే సేలర్కే 1100 పెట్టామంటే మిగతా అమౌంట్తో మనకి సరుకు అనేది ఏం రాదు. అందుకని చాలా తక్కువ పెట్టుబడితో మనము ఈ సేలర్ తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ వచ్చేసరికి నేను మొత్తం సీలింగ్ వేస్తున్నా. ఈ సీలింగ్ వల్ల ఏంటంటే లోపల ఉన్న సరుకు, అంటే ఇప్పుడు నేను లవంగాలు పోస్తున్నాను, అది బయటకు వచ్చే ప్రసక్తి ఉండదండి, ఎందుకంటే బాగా సీలింగ్ అనేది పడుతుంది. అందువల్ల మనం సీలర్ మీద వేసుకుంటే చాలా బెనిఫిట్. కొంతమంది క్యాండిల్తో కూడా కాల్చుకోవచ్చు అనుకునే వాళ్ళు ఉంటారు, అలా అయినా కాల్చుకోవచ్చు, కాకపోతే కాదు సరిగ్గా కాదు అని కొంతమందికి షాపులలో కంప్లైంట్ చేస్తారు. దాని బదులు ఇలా తక్కువ రేట్లో సీలర్ తీసుకొని మనము చేసుకున్నామనుకోండి చాలా బాగుంటుంది. పైగా మనం ఎక్కువ రేటు కూడా పెట్టాల్సిన అవసరం ఉండదు. దీనికి కరెంటు బిల్లు కూడా ఎక్కువేం రాదండి, చాలా తక్కువగానే వస్తుంది. ఎందుకంటే మేము యూజ్ చేస్తున్నాం దగ్గర 1 ఇయర్ నుంచి యూజ్ చేస్తున్నాం ఇది. అంతకుముందేమో మేము 1100 పెట్టి చెప్పాను కదండి, 2-3 కొని కూడా పాడైపోయినాయి. ఇదైతే పోయినా ఇబ్బంది ఏమి ఉండదండి, ఎందుకంటే లోపల ఏదో కాయిల్ లాంటిది ఉంటుంది, దాన్ని వేస్తారా వేసినందుకు కూడా 50 రూపాయలు అలానే ఉండిద్ది. అలా నేను మొత్తం కాల్ చేస్తానండి. నేను డైలీ వచ్చేసరికి ఇవి ఒక 10 అట్లు పోసుకుంటాను, ఎందుకంటే పోయినా పోకపోయినా స్పేర్ అనేవి ఉంటాయని చెప్పి 10 అట్లు పోస్తాను. అలా మొత్తం పోసేసి డైలీ వచ్చేసరికి మేము ఇన్ని ఐటమ్స్ అనేవి పోసుకుంటామండి. ఎందుకంటే మా హస్బెండ్ డైలీ వెళ్తారు కాబట్టి చిన్న చిన్న షాపులకి, అందుకని మేము డైలీ అన్ని రకాలు పోస్తాము, ఒక రకమనే కాదు. ఈ లవంగాలు వచ్చేసరికి నేను మొత్తం కాల్ చేశాను. ఇలా మొత్తం కాల్ చేసిన తర్వాత మనం ఒక్కొక్క పిన్నే కొట్టుకోవాలండి. 2 పిన్నులు కొట్టుకుంటే పిన్నులు అనేవి వేస్ట్. అది కూడా నేను ఒక్కొక్క పిన్ను కొడుతున్నాను, అటు సైడ్ 5 ఇటు సైడ్ 5. మనం వచ్చేసరికి మనం 30 దగ్గర నుంచి 35 కమ్ముకోవచ్చండి. మనకు 35 కమ్మితే 15 రూపాయల దాకా లాభం వచ్చింది, 33 కమ్మితే 12 అలా వస్తుంది అన్నమాట. 33-32 కమ్ముకుంటే మాత్రం అలా మొత్తం అలా కొట్టుకోవాలండి. అలాగే దానికి పంచింగ్ చేసి రబ్బర్ బ్యాండ్ చేసుకోవాలి. అలా మొత్తం చేసేసుకుంటే మనకి
అట్ట అనేది కంప్లీట్ అయినట్టు ఆ అట్టని మనము 30 నుంచి 35 లోపు అమ్ముకోవాలి. ఈ వ్యాపారం వల్ల మనం మంత్లీ వచ్చేసరికి ఖచ్చితంగా 25,000 నుంచి 30,000 దాకా సంపాదించుకోవచ్చు అండి. చూసారు కదా నేను మొత్తం అలా కొట్టేస్తున్నాను. చూసారు కదండి ఇలా మేము చేసే చిన్న చిన్న వ్యాపారం గురించి మీకు డైలీ మీకు తెలియాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ చిన్న వ్యాపారం గురించి మీలో ఇంకా ఎవరికన్నా తెలియాలంటే కొంతమందికి షేర్ కూడా చేయండి. చూసారా నేను అలా మొత్తం కొట్టేసేస్తున్నాను. అలా అటు సైడ్ 5 ఇటు సైడ్ 5 మొత్తం కొట్టుకోవాలి. ఇవి పిన్నులు కూడా ప్యాకెట్లు మనం బాక్స్ తెచ్చుకుంటే చాలా బెనిఫిట్ అండి. బాక్స్ వచ్చేసరికి 120 ఏమో పడుద్ది, అంతకన్నా ఎక్కువేం పడదు. దాంట్లో వచ్చేసరికి 20 ఉంటాయి అన్నమాట. అలా బాక్స్ తెచ్చుకుంటే మనకి దగ్గర దగ్గర 10 రోజులు అలా వస్తుంది. చూసారండి 10 అట్టలు అవి. ఆ 10 అట్టల్ని అలా నేను కొట్టేస్తాను. ఇవి ప్రస్తుతానికి మేము పోసి